ప్రభు రాకడ దినాలలో ఈ నాలుగవ జామున చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు వస్తారని. హైదరాబాదులో ఒక అమ్మ నేనే క్రీస్తుని మొదలుపెట్టాది, నేనే క్రీస్తుని అని చాలామంది యవనస్తులు ఆకర్షితులై దరిదాపు 500-600 మంది ఆమె అక్కన చేరారు. దయచేసి గమనించాలి, చాలామంది రోజున తప్పుడు బోధలు, తప్పుడు ప్రవక్తలు, తప్పుడు ఉపదేశాలు చాలా వచ్చేసాయి. ఇవన్నీ రావటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభుల వారి రాకడ దినాలు. ప్రభుల వారు చెప్పారు ఆ రీతిగా వాళ్ళు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తారు అని చెప్పారు. నేను వాస్తవంగా చెప్తాను, ఒక నిజమైన సేవకుడు ఎవరు అంటే వేదిక మీద నిలబడి ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడాడో సంఘములైనైనా సరే, ఇలాంటి పబ్లిక్ మీటింగ్లోనైనా సరే, ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడాడో వాడే నిజమైన సేవకుడు. డబ్బు గురించి ఎవడైనా మాట్లాడితే వాడు తప్పుడు సేవకుడని ఒక గుడ్డి గుర్తు మీరు పెట్టుకోవాలి. చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేస్తున్నారో తెలుసా? బిజినెస్లు చేస్తూ ఉన్నారు, బయట దేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, మీకు తెలియదు. అమాయకంగా మీరు ఎంతో సొమ్ము వారికి ఇస్తూ ఉంటారు, ఫోన్పే, గూగుల్ పే, ఆ పే, ఈ పే అని. దయచేసి వినండి, మీ సొంత సంఘాన్ని ప్రేమించండి. మీ సొంత కాపరి కంటే మంచి వాళ్ళు ఎవరూ లేరు. మీ సొంత కాపరే మంచి సేవకుడు, ఎందుకంటే మీరు బాగోలేదంటే మీ ఇంటికి వచ్చి ఆయన ప్రార్థిస్తాడు, లేదు మీరు ప్రసవిస్తుంటే హాస్పిటల్కి వచ్చి ప్రార్థిస్తాడు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పుడితే ఆయనే వచ్చి ప్రార్థన చేస్తాడు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆయనే వచ్చి భూస్థాపన చేస్తాడు. ప్రతిరోజు తెల్లవారుతూనే మీ అందరి కొరకు మరిచిపోకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీరు ఆలోచించినట్టు ఈ నకిలీ గాళ్ళకంటే మీ పాస్టర్ గారు తక్కువగా కనిపించవచ్చు, కానీ ఆ నకిలీ గాళ్ళకంటే మీ పాస్టర్ గారు చాలా గొప్పవారు. దయచేసి గమనించాలి, ఎప్పుడు మీ పాస్టర్ గారిని తిరస్కరించకండి, ఎప్పుడు మీ పాస్టర్ గారిని తక్కువ చేసి మాట్లాడకండి. నిత్యము మీ కొరకు ప్రార్థించువాడు మీ సొంత కాపరే. నేను ఈరోజు నిలబడి చెప్తాను, ఏమనో తెలుసా? మీ కొరకు 24 గంటలు మేము ప్రార్థిస్తాం. ఇదిగో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థిస్తాను అంటాడు. నేను ఆ రీతిగా చెప్పి ఊరు తిరుగుతూ ఉంటాను. దయచేసి వినాలి, అక్కడ ఎవరినో జీతం కోసం ఒక వ్యక్తిని పెడతాను, ఒక ఆడబిడ్డనో మగబిడ్డనో పెడతాను. మీరు ఫోన్ చేస్తే రాజశేఖర్ లేడు అక్కడ. రాజశేఖర్ వేదిక మీద మాట్లాడింది వేరు, ఆయన చేసేది వేరు. అక్కడ ఎవరు అంటారు, ఆయన అంటారు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి, బాబు నా సమస్య విను, లేదమ్మా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి అని ఆయన తూతూ మంత్రం చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలు మీ కాపరికి చెప్పండి, ఓ రోజు మీ ఇంట్లో ఉపవాసం ఉండమని చెప్పండి, ప్రశాంతంగా వస్తాడు, సంఘాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన పెడతాడు, మీ సమస్యని తన సమస్యగా భావిస్తాడు, మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. సొంత కాపరి కంటే ప్రపంచంలో మంచివాడు ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. నా మాటలు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అది ఏ సంఘమైనా, ఏ సంఘంలో కాపరి అయినా, ఆ సంఘం ఆ కాపరిని మీరు చాలా జాగ్రత్తగా గౌరవించాలి, వారిని ఘనపరచాలి.